హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు వీరభద్ర రియల్ ఎస్టేట్ మీరు చూస్తున్నారు వన్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేస్ హౌస్ జీ ప్లస్ వన్ ఈ హౌస్ వచ్చేసి మనకు టెలిఫోన్ కాలనీ బోడుప్పల్లో ఉంటుంది సో ముందు చూసినట్లయితే మనకు ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సో అండ్ ఇక్కడ చూడండి ఇది పార్కింగ్ ఏరియా సో ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ డెప్త్ వచ్చేసి ఫిఫ్టీ ఫీట్స్ అండి ఇది ఒక కోటి పదిహేను లక్షలు వన్ క్రోర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్రైస్ చెప్తున్నారు ప్రైస్ నెగేషియబుల్ ఇక్కడ చూసినట్లయితే సంపు ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ వన్ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ ఉంది వన్ ట్యాంకర్ పడుతుంది సో ఇక్కడ పార్కింగ్ ఏరియా చాలా స్పేసియస్గా ఇచ్చారు సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు వన్ బిహెచ్కే టూ ఇచ్చారు సో టూ వన్ బిహెచ్కే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు ఇంటి చుట్టూరా గల్లీ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ మొత్తం టోటల్గా హౌస్ కన్స్ట్రక్షన్ యాజ్ పర్ వాస్తు డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి ఇటు నార్త్ ఫేస్ సైడు మనకు టూ ఫీట్ గల్లీ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ హ్యా హ్యాండ్ వాష్ వాషింగ్ ఏరియా కూడా ఉంది సో ఇక్కడ మనకు వన్ అండ్ హాఫ్ ఫీట్ గల్లి ఇవ్వడం జరిగింది వెస్ట్ సైడు సో ఇక్కడ చూసినట్లయితే సౌత్ ఇక్కడ కూడా వన్ ఫీట్ గల్లి ఇవ్వడం జరిగింది టోటల్గా హౌస్ చుట్టూరా మనకు గల్లీ ప్రొవైడ్ చేయడం జరిగింది సో జీ ప్లస్ వన్ పర్మిషన్ ఎల్ఆర్ఎస్ పేడ్ చేయడం జరిగింది లోన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది ప్రైస్ స్లైట్లీ నెగేషియబుల్ ఇక్కడ చూడండి వన్ బిహెచ్కే ఇది హాలు లెఫ్ట్ సైడ్ కిచెన్ ఓపెన్ కిచెన్ హాల్లో మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు వాష్రూమ్ చాలా స్పేసియస్గా ఇవ్వడం జరిగింది సో ఇండియన్ ఇచ్చారు వాల్ టైల్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి సో ఇది బెడ్రూమ్ మనకు హాల్లో పక్కన బెడ్రూమ్ పైన లోపు షెల్ఫ్స్ కూడా చాలా ఇచ్చారు కొంతమంది షెల్ఫ్స్ చాలా ప్రొ ప్రొవైడ్ చేయరు సో ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు ఓపెన్ కిచెన్ సింక్ కూడా ఇచ్చారు ఇక్కడ నార్త్ ఫేస్ సైడ్ గల్లీ సో నేను ఈస్ట్ ఫేస్కి వెళ్తున్నాను ఒక వన్ బిహెచ్కే అయిపోయింది ఇది మెయిన్ డోరు మెయిన్ వన్ బిహెచ్కే సో మనకు ఒక సిక్స్ సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీన్ థౌజండ్ వరకు ఇక్కడ మనకు రెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది మనకు టెలిఫోన్ కాలనీలో సూరజ్ నగర్లో ఉంటుంది మెయిన్ రోడ్కి ఉంటుంది ఫార్టీ ఫీట్ రోడ్కి సో హౌజ్ కంప్లీట్గా చూడండి మీకు హౌజు ఎలా ఉంది అనేది అర్థమవుతుంది ఇక్కడ చూసినట్లయితే ఇది బెడ్రూము ఇక్కడ లోలోపు కూడా ఇవ్వడం జరిగింది సేమ్ అక్కడ ఎలా డిజైన్ చేశారో అలానే ఇచ్చారు ఇది కిచెన్ ఓపెన్ కిచెన్ షెల్ఫ్స్ కూడా చాలా నీట్గా ఇచ్చారు చూడండి ఇక్కడ వన్ బిహెచ్కే విండో ఎగ్జాస్ట్ సింక్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లకి వెళ్దాము ఫస్ట్ ఫ్లోర్లో ఎలా కన్స్ట్రక్షన్ చేశారు అనేది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు టూ బిహెచ్కే ఇచ్చారు సో ఇక్కడ మార్బుల్స్ కూడా ఇచ్చారు మనకు స్టెప్స్లో మంచి తాండూర్ మార్బుల్స్ యూజ్ చేశారు బాల్కనీ కూడా చాలా స్పేసియస్గా ఉంది మిర్రర్ యూజ్ చేశారు మంచి డిజైనింగ్ వాల్ టైల్స్ చూడండి అండ్ మెయిన్ డోర్ ఇది మెయిన్ డోర్ కూడా చాలా వెడల్పుగా ఉంది కొంతమంది చిన్నగా ఇస్తారు సోఫాలు అలాంటివి మెటీరియల్స్ వెళ్ళడానికి పాజిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది సో ఇది చాలా వెడల్పుగా ఇచ్చారు మెయిన్ డోర్ కూడా ఎట్ ద సేమ్ టైం నార్త్ సైడ్ కూడా ఒక మెయిన్ డోర్ ఇచ్చారు ఇక్కడ టీవీ యూనిట్ ఇక్కడ ఎదురుగా చూస్తున్నాము డైనింగ్ ఏరియా సో కింద పార్కింగ్ తో ఇన్క్లూడింగ్ చేసి ఇక్కడ మనకు హాల్ చాలా పెద్దగా వచ్చిందండి ఫస్ట్ ఫ్లోర్లో సో ఇక్కడ చూడండి ఇది డైనింగ్ ఏరియా ఇండో ఇచ్చారు సో రైట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ స్ట్రైట్ మాస్టర్ బెడ్రూమ్ లెఫ్ట్ కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ చూడండి సో ఇక్కడ ఇక్కడ సైడ్ పూజ గది రైట్ సైడ్లో మనకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది పూజ గది డీప్గా వెళ్తున్నాను చూడండి ఇదండి టోటల్గా పూజ గది ఇట్ రైట్ సైడ్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ సింకు వాల్ టైల్స్ షెల్ఫ్స్ కామన్ అండి అవి సో యాజ్ ఈస్గా వాళ్ళు యూజ్ చేశారు సో రైట్ సైడ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక్కడ విండో ఇచ్చారు వాల్ సీలింగు ఇంకొకటి కలర్ కోటింగ్ పెయింటింగ్ ఉందండి మనకు ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఉంటుంది టోకెన్ ఇచ్చిన తర్వాత టోకెన్ అప్పుడు మనకు ఒక వన్ ల్యాక్ అలా మనం ఇవ్వాలి సిట్టింగ్లో రేటు ఓకే అనుకుంటే సో ఫార్టీ ఫైవ్ డేస్లో హౌస్ కూడా కంప్లీట్ చేసి ఫినిషింగ్ చేసి ఇచ్చేస్తారు విత్ పెయింటింగ్తో మనకు అవి కూడా నల్లాలు కూడా ట్యాప్స్ కూడా వాళ్ళు ఫిక్స్ చేస్తారు ఇది మాస్టర్ బెడ్రూము షెల్ఫ్స్ చూడండి అటాచ్డ్ బాత్రూమ్ చాలా స్పేసియస్గా ఇచ్చారు ఇంకా షవరు హీటర్ గీజర్ ఇవి ప్రొవిజన్ ఇచ్చారు సో అవి లేటర్గా ఫిక్స్ చేస్తారు సో ఇక్కడ చూసినట్లయితే ఇది రైట్ సైడ్ కామన్ వాష్రూము ఇదే అండి టోటల్గా టోటల్గా ఇదే అండి హౌస్ ఒకవేళ ఈ హౌస్ కనుక మీకు నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నా పేరు కృష్ణ మా ఫ్రెండ్ పేరు రవీందరు సో మనకు ఏ విధమైన డౌట్స్ వచ్చినట్లయితే మన కింద మా నెంబర్స్ ఇస్తారు కాల్ చేయండి ఇక బ్యాక్ సైడ్ మనకు వాష్ ఏరియా ఇచ్చారు ఇండియన్ ఇచ్చారు బయట సైడ్ ఎవరైనా అవుటర్స్ వచ్చినట్లయితే యూజ్ చేసుకోవడానికి సో ఇదండి టోటల్గా హౌజ్ ఒకవేళ హౌజ్ నచ్చినట్లయితే మా నెంబర్స్కి కాల్ చేయండి ఖచ్చితంగా మాత్రం మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీరభద్ర